కైట్ ఎలా చేయాలో ఈ ఓంకార్ అనే నేర్పిస్తాడు చూడండి. ఫస్ట్ పేపర్ని తీసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ లో మడత పెట్టండి. ఈజీగా ఒక స్కేల్ ఎలా పట్టుకోండి, నేను మాట్లాడతాను. స్కేల్ పట్టుకుని ఎలా నెమ్మదిగా కట్ చేయండి. స్కేల్ కాకపోతే కత్తిరితే అయినా చేయొచ్చు, కాకపోతే ఇక్కడ మాది దగ్గర ఎక్విప్మెంట్ స్కేల్ అక్కడ మాత్రమే ఉంది. ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాం. స్కేల్తో స్కేల్తో అయితే పర్ఫెక్ట్ చేయవచ్చు. ఏం లేదు, స్కేల్ని ఒక హ్యాండ్ తో నొక్కి పెట్టి ఇంకో హ్యాండ్తో కట్ చేయాలి, అప్పుడు నీట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్స్ పెట్టండి. మీకు లైక్ పెట్టడం వల్ల డబ్బులు అవ్వదు. లైక్ చేయండి. ఒక పుల్లని తీసుకోండి, పర్ఫెక్ట్ సైజు పర్ఫెక్ట్ పుల్ల తీసుకోవాలండి. సైజ్ కరెక్ట్గా పెట్టి విరపండి. ఆ పుల్లను మళ్ళీ వంట పెట్టండి. ఇదేంట్రా మసమసగ్గా వస్తుంది, మరి అయితే క్లారిటీగా చూడండి. ప్లాస్టర్ అయినా తీసుకోవచ్చు, దారం అయినా కట్టచ్చండి, ఏదైనా పర్లేదు. ఏం లేదు, ఆ పుల్లను మడత పెట్టి ప్లాస్టర్ చుట్టాం. అది కష్టం ఇంకా, అంటే పుల్ల గట్టిగా ఉంటుంది. మ్యాక్సిమం ఇది చేయడానికి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టవచ్చు. మీరు మడతెట్టిన తర్వాత మధ్యలో ఒక షేప్ వస్తుంది, ఆ షేప్ మీద పుల్ల పెడితే సరిపోద్దు. ఇప్పుడు ఎక్స్ షేప్ చేయకూడదండి, ఇది ఫస్ట్ స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టి ఓ ప్లాస్టర్ని ఎలా పట్టుకొని గట్టిగా అంటించాలండి. ఏమాత్రం మీరు లూజ్గా అంటించినా గాల్లోకి వెళ్ళింది, అది ఊరుకోద్ది. ఈ పేపర్కి ఎలా పెట్టండి, అంటే గట్టిగా అంటేసిన తర్వాత చాలా మంది మిస్టేక్ చేస్తారండి, ఎక్స్ పుల్ల కింద ఏడవుతారు. కానీ మనం అట్టాల్సింది యూ అంటే ఇంకో ఇది ఈ షేప్ లో వస్తేనే దాన్ని గాలి పట్టమంటారు. చాలా మంది ఏం చేస్తారు, ఎక్స్ షేప్ లో పెట్టారు. అందుకే ఎక్స్ షేప్ పెట్టు మామూలుగా. చాలా మంది తెలియక ఇలా పెడతారు, అలా పెడితే అసలు ఎగరదండి. ఇప్పుడు పెట్టినట్టే పెట్టాలండి, యూడో అయితేనే ఎగురుతుంది. కరెక్ట్ సైజ్ చూసుకున్న తర్వాత చింపాలి, అదే పొలాన్ని ఇరిపియాలండి. ఇరిపించిన తర్వాత ఆ పొలని అటువైపు కడితే, అంటే ఇక్కడ బరువు ఎక్కువగా ఉంటుంది కదా, ఈ బరువు అక్కడ కూడా ఈక్వల్ అవుతుంది. పేరెంట్స్ వస్తున్నాండి, ఆఫ్ చేసి ఇటు పక్క ప్లాస్టర్ పట్టుకోండి. మళ్ళీ ప్లాస్టర్ ఒక ముక్క చింపండి. నువ్వు ఎంత మరి మాట్లాడిరా, ఏవో వీడియోస్ ఎడిట్ చేసేస్తున్నావు ఆటోమేటిక్ అయితే ఇంగ్లీష్లో వచ్చేది మొత్తం. మాటెట్టిన తర్వాత అంటే అలా ఎన్నో మాట్లాడుతున్నాడంటే ఈక్వల్గా బ్యాలెన్స్ వస్తుంది అప్పటికి. లేదంటే బ్యాలెన్స్ లేకుండా చాలామంది చేస్తాయి. దీనికి కావాల్సిన ఓన్లీ ముందు కైట్ చేయాలంటే కవర్తో అయినా చేయొచ్చు, పేపర్తో అయినా చేయొచ్చు. పేపర్స్ లో న్యూస్ పేపర్ ఉంది, కలర్ పేపర్ ఉంది, ఇదిగోండి బ్యాలెన్స్ కరెక్ట్ ఈక్వల్ అవుతుందండి. కాబట్టి ఆ బాబు అంతే ఈక్వల్ అయిపోయింది. యూ షేప్ చూసుకొని ప్లాస్టర్ అయితే ప్లాస్టర్ అంటించవచ్చు, దారం అయితే దారంతో కట్టచ్చు, ఏదైనా పర్లేదండి. ఇది కరెక్ట్ వీడియో అండి, వీడియో ప్రకారం చెయ్యండి. కైట్ కాల్ తగ్గకపోతే మమ్మల్ని అడగండి. ఇది నచ్చితే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి, లేదా షేర్ చేయట్లు పెట్టండి.
అరే అలా కాదురా, క్లాసెస్ చింపేసేస్తానే చెప్పడం రాదు బ్యాస్టర్, అది సైడ్ చంపాలి. ఆ మాత్రం ఎందుకు అంత కష్టాలు పడతాను చూడండి, గైడ్స్ అండి. మీకు కైట్ పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. మామూలుగా కొందరు కొందరు ఎలా పొలా కిట్ పక్కన కట్టేసి దారం ఎగరేసేస్తారు, కానీ అలా చేయకూడదండి. ఇద్దరు బొడ్డు మూడు అన్నది ఒకటి ఉంటుంది, ఆ బొడ్డు మూడు కడితేనే ఎగురుతుంది అండి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఒక దారం తీసుకుంటా. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టండి, అప్పుడు ఇలా పట్టుకోండి, చివరిని ఇలా పట్టుకోండి, ఇలాగ బొట్ల వెంట పెట్టి ఇలా ముడివేయండి. మళ్ళీ పొట్టు తొరకడం కోసం మొట్ట ముడివేయండి. తర్వాత బ్యాక్ సైడ్ ఒక సూది పూల తీసుకొని ఇక్కడ ఒక కన్న పెట్టండి. మేదన ఒకటి, దానికి కింద ఒకటి పెట్టాలి. మళ్ళీ ఏమొచ్చింది పక్కన ఒకటి, పక్కన ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టామండి. పెట్టిన తర్వాత ఈ మూడు వేసిన దాంట్లో కన్నం పెట్టిన దాంట్లో ఇలా పట్టుకొని ఇలా అక్కడికి వచ్చిందండి. చూడండి, మీరు చూడండి, మీకు నమ్మకం కలపకపోతే ఇటు నుంచి ఇటు వచ్చింది. మళ్ళీ ఇలా పట్టుకొని ఇటు నుంచి ఇటు పెట్టాలండి. ఇటు పక్క ఇలా వచ్చిందండి. దీన్ని ఇలా పట్టుకునే ఇలా తిప్పి ఇలా అయితే ముడి పడుతుందండి. షూలెస్ ముడి ఎలాగైతారు, వన్ మోర్ టైం మళ్ళీ ముడి వేస్తే కరెక్ట్ పొట్టు దొరుకుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఐదో ఆరో లైట్లు కొట్టే ఆ వీడియో మరి ఎలా కాదు, డబ్బులు వస్తారా బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చారా? వీడియో తీసి మా ఫోన్లోనే, కానీ యూట్యూబ్లో పెట్టింది రే బాబు ఫోన్. డబ్బులు వస్తాయి, లైక్ చేస్తాను, ఎన్ని లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే 8 రూపాయలు. ఇలా వస్తున్నాయని చెప్పేసి మా డాడీ డబ్బులు ఇదిగోండి, కైట్ ఇలా రెడీ చేయండి. మీరు టాప్ పెట్టుకుంటే ఇలా పట్టి కుదరద్ది, కానీ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో పేపర్ తీసుకొని అది ఎడిషనల్గా ఎడిషనల్ కాకుండా మెయిన్ షీట్ తీసుకోండి. మెయిన్ షీట్ అయితే పొడవుగా ఉంటుంది కదా, ఇలా పట్టుకోండి. మళ్ళీ ఇలా స్కేల్ పెట్టండి, అలా కాదురా ఇలా చింపు. రెండు మడతలు ఇలా పెట్టేయండి, ఈ రెండు మడతలు వేసేద్దాం. ఇలా పట్టుకొని ఇలా ఎలా అంటే మళ్ళీ ఇలా వస్తూ ఉంటుందండి. ఇది ఎలా ఇలా చింపేస్తే పొడతో ఒక వస్తుంది, ఈ చిన్న తోకలు వస్తే నీకు తెలీదు. చిన్న తోకలు నీకు చూపిస్తున్నా, అది పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా లాగండి. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కొంచెం సొట్టగా వస్తుందండి, లేకపోతే చిరుగు కరెక్ట్గా స్కేల్ మీద లైన్ పెన్సిల్తో కొడతారు కదండి. మీకు రాకపోతే మీ పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలు చేస్తే ఎటువంటి ప్రాబ్లము లేదు. బ్రైట్నెస్ రాదు కెమెరా, మ్యాచ్ రావట్లేదు.
తోకెలా లేదన్నా 3 ఫీట్ 3.5 ఫీట్ పెట్టండి, అప్పుడైతే కరెక్ట్గా ఎగురుతుంది. ఏమాత్రం ఇటు అటు పల్టీ కొట్టినా ఒక స్టాక్ ఆపోజిట్ సైడ్ పెట్టండి ప్లీజ్. ఆపోజిట్ సైడ్ అంటే చూడండి, స్ట్రైట్ పైన పర్ఫెక్ట్ షేప్ ఇస్తుంది. ఇంకా పేపర్ తరిగి వేసింది కాకుండా కవర్తో చేసింది అయినా బాగా ఎగుతుంది. మా దగ్గర కవర్ లైక్ పేపర్తో చేస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓంకార్ ఐటెక్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇదే ప్లాస్టర్ కట్టాలని ఏం రూల్ మాత్రం లేదండి. మీ దగ్గర ఏ ప్లాస్టర్ అంటే ఆ ప్లాస్టర్ అంటే ఇది పేపర్ ప్లాస్టర్ అండి. ఇదైతే ఫాస్ట్ గా చేస్తుంది. దాని బొట్టు దొరికి ఇలాగా ఇటుకి అటుకి ఒక ప్లాస్టర్ మళ్ళీ కట్టేసి మళ్ళీ ఆ టాక్ కి ఇందాక కట్ చేసిన టాక్ లో ఇంకోటి యాడ్ చేయండి. ఇలా పట్టుకోండి. మీకు ఈజీగా యాడ్ అవ్వాలంటే ఇలా చింపండి. ఇలాగ జస్ట్ ఈ ముక్క అయితే సరిపడుతుంది. ఈ ముక్కను ఇలా పట్టుకుని ఇలా పెట్టేయండి. వెంటనే అంటూ వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓంకార్ ఐటెక్ యూట్యూబ్ ఛానల్ ఇది. లైక్ చేస్తారు, మాకు నచ్చితే లైక్ చేస్తారు, లేకపోతే లైక్ చేయరు. వాళ్ళకి ఏం డబ్బులు పోవండి, మాకు ఏం డబ్బులు రావండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా జస్ట్ ఆ చిరిగినది చిన్న ప్లాస్టర్ ఇలా చింపండి. చిన్న ప్లాస్టర్ ఇలా చింపి ఈ ప్లాస్టర్ ఇలా సెట్ చేయండి. ఆ తోక కట్ అయిన కరెక్ట్గా మళ్ళీ వెళ్తుందండి. ప్లీజ్ లైక్ ఇక్కడ ఒకసారి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా మడత పెట్టండి. మొత్తానికి గాలిపాతం ఒక చూడండి, ఎంత పొడవైనా రావచ్చండి. చాలండి.